నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం అండి మీరు ఇచ్చినటువంటి మనీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మీద చాలామంది ఎంత ఫోర్స్ఫుల్గా వెళ్తున్నారండి సార్ సో ఆలోచనలతోటి మన జీవితాన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు ఈ విధంగా మనీని జనరేట్ చేసుకోవచ్చు ఒక ఐడియాని ఈ విధంగా తీసుకెళ్ళచ్చు అని ఆ మోటివేషన్ని వీడియో కింద ఒక్కొక్కరు కామెంట్లు పెడతా ఉంటే నాకు అర్థమవుతుందండి ఎంత బాగా తీసుకున్నారు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు సబ్జెక్ట్ అనేది నిజంగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి అండ్ థ్యాంక్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఎంత బాగా సపోర్ట్ ఇచ్చి రిసీవ్ చేసుకుంటున్నందుకు సబ్జెక్ట్ అనేది ఇంత బ్యాస్ట్ ఉంటుందని ఇనీషియల్ పీరియడ్లో స్టార్ట్ చేసేటప్పుడు నాకు కూడా తెలియదు అనంతకృష్ణ స్వామి గారు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా కొత్త కొత్త విషయాన్ని చెప్తూ వచ్చారు ఒక మనిషి అలసిపోయినాడు చాలా టైర్డ్ అయిపోయినాడు ఆ మొత్తం ఓడిపోయినాడు అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఎన్ని దారులు ఎదికినా ఒక దారి కూడా కనిపించట్లేదు అప్పుడు ఏమంటాడంటే నేను జీరో అయిపోయాను జీరో అయిపోయాను మార్కెట్లో ఒక స్థాయిలో ఉండేది నేను ఈరోజు జీరో అయిపోయాను అనే ఆలోచనతో ఇంకా సతమతం అవుతుంటాడు ఇంకా కుంగిపోతుంటాడు అసలు జీరో అంటే ఏంటనేది ముందు తెలుసుకోవాలి అంటే జీరో అంటే ఏం లేదని మనం శూన్యం అనుకుంటాం మనం కానీ జీరో అంటే ముందు మనం తెలుసుకుంటే మనం ఎక్కడ ఉన్నామన్నా మనకు తెలుస్తుంది ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మీరు బాగా గమనించండి జీరో అంటే ఒక సున్నా అనుకుందాం మనం సున్నా అనేది ఏమీ లేదనేది కాదు అది మనకేం చెప్తుంది అంటే పరిపూర్ణంగా ఉన్నామని చెప్తుంది ఒక ఒక సున్నాని మనం చుట్టినప్పుడు మధ్యలో ఆపేస్తే అక్కడ గ్యాప్ వస్తే అది పరిపూర్ణం కాదు పూర్తిగా సున్నాని చుట్టినప్పుడే అది పరిపూర్ణ పరిపూర్ణత అంటే నీ యొక్క జీవితం అనేది పరిపూర్ణత్వం అనేది వచ్చిందని మనకు సూచన చెప్తుంది అది మనమేమనుకుంటున్నాం అంటే ఏం లేదు జీరో అయిపోయిందని మనం అనుకుంటున్నాం అంటే అక్కడికి ఏమైంది అంటే వాడికి బుద్ధి వచ్చింది అని అప్పటివరకు వరకు ఎవరైనా నమ్మి మోసపోయాడు అప్పటివరకు ఏదో నాన్న లేడు అనుకున్నాడు ఏదేదో చేసేసాడు ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు తన ప్రొఫెషన్లో అంటే తనకు తెలియకుండా కానీ లేకపోతే కొన్ని తెలిసి కానీ ఎన్నో రకాలుగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం కానీ అలా ఏదేదో జరిగిపోయింది కానీ ఇప్పుడు ఆ జీరో అంటే ఏంటంటే పరిపూర్ణత్వం వచ్చింది అతని జీవితంలో అంటే అతనికి అన్ని తెలిసినాయి ఇక ముందు జాగ్రత్త పడడానికి అదొక మనకు పాయింట్ అనమాట జీరో అని ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మనకు టీనేజ్లో జీరో వర్షిప్ క్వాలిటీ మనం జీరో వర్షిప్ అది ఎంత బలే ఉంటుందంటే భలే గమ్మతిగా ఉంటుంది ఇప్పుడు టీనేజ్లో ఉన్న కుర్రాలు ఉంటారు కదా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నేనే అందంగా ఉన్నాను అనే ఒక ఫీలింగ్తోని మాటి మాటికి వెళ్ళి అద్దాన్ని చూసుకుంటారు అద్దంలో వల్ల కాబట్టి దాంట్లో ఎంత గొప్పతనం ఉంది మీరు ఓడిపోయినాము అది తక్కువైపోయినాము జీరో అంటే ఇది అని ఎప్పుడు అనుకోవద్దు ఆ జీరోలోనే పరిపూర్ణత ఉంది మనకు ఒక చిత్రకారుడు ఉన్నాడు వడ్డాది పాపయ్య అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే ఆయన ఒక సింబల్ పెట్టుకున్నాడు ముందు జీరో పెడతాడు మధ్యలో గీత గీస్తాడు తర్వాత జీరో పెడతాడు దాని మీనింగ్ ఏంటంటే ఆయన ఏమంటాడంటే ముందు నేను లేను మధ్యలో నేను ఉన్నాను తర్వాత నేను ఉన్నాను ఎప్పుడు ఉన్నది మాత్రమే అంటాడు మనం ఏం చేయాలంటే ఆ ముందు సున్నాను తీసేయాలి ఆ సున్న పక్కన ఒకటి మీరు పెట్టుకోవాలి పక్కన ఎన్నైనా సున్నాలు పెట్టుకోండి ఇక మీ అంత మిమ్మల్ని మిమ్మల్నించిన కోటి చూడలేడు అది విచిత్రం అది చాలామందికి తెలియదు అది సున్నా ప్లస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది మనం ఒకటి పెట్టుకున్న తర్వాత ఒకటి తర్వాత ఎన్నైనా సున్నాలు పెట్టుకోండి అంటే ఇక నుంచి మీ జీవితం అనేది కొత్తగా స్టార్ట్ అయింది అనేది మీరు ఆలోచన కలిగి ఉండాలి ఎప్పుడు కూడా నేను జీరో అయిపోయినా మాటలు మాట్లాడద్దు అని మాట్లాడమంటే మీరు అక్కడే ఉంటారు ఎందుకంటే జీరో అయిపోయినా మీరు ఉన్నారు అవును ఇది గమనించండి మీరు అది గమనించట్లేదు నేను జీరో అయిపోయినా అన్నారు జీరో అయిపోతే మీరు కూడా ఉండద్దు ఇక మొత్తం ఫినిష్ అయిపోవాలి మీరు ఉన్నారంటే ఇంకా ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా చేయడానికి మీకు విశ్వం అవకాశం ఇచ్చింది మీకు ఇంకేదో అవకాశాలు ఉన్నాయి అందుకని మీరు ఉన్నారు ఒకవేళ ఇప్పుడు చాలామంది ఉన్నారు లాస్ అయిపోతారు లాస్ అయిపోయిన తర్వాత కొందరు సూసైడ్ చేసుకోవడం కానీ జరుగుతుంది లేదంటే హార్ట్ అటాక్ వచ్చేది ఏదేమి అలాంటిది ఏం లేకుండా మీరు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారంటే మీ ద్వారా ఇంకా ఏదో చేయించాలని విశ్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరున్నారు అంటే అట్ ప్రజెంట్ మీరున్నారు కాబట్టి ఆ ఉన్నారు ఏదైతే ఉందో దాన్ని ఒకటి అనుకోండి పక్కన నిన్న సున్నాలు పెట్టుకోండి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ కావడానికి లేదు ఎంతోమంది ఎన్నో రకాలు చెప్తారు మనకు ఎన్నో రకాలుగా అవి చేసినాం అది చేసినాం ఇలా చేయి అలా చేయని చెప్తారు కానీ మనం దేని కూడా వినొద్దు మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా మన ఇన్నర్ మైండ్ మాత్రమే వినాలి ఇంకా వేరే మాటలు మనం వినొద్దు కాబట్టి అక్కడ ఎప్పుడైతే మీరు ఒంటరిగా నిలిచి ఉన్నారో ఆయో గదిలోకి వెళ్ళిపోండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి తలపేసుకోండి ప్రశాంతం కూర్చోండి లేదా నిద్రస్త పడుకోండి లేదా మెడిటేషన్ చేయండి ఒక్కొక్క కొన్ని రోజులు అభ్యాసం చేయండి మీరు ఎంతవి అంత ఆ టైంలో ఒంటరిగా గడపండి ఇబ్బంది ఏం లేదు ఇచ్చేవాడ అవన్నీ తర్వాత అవన్నీ గొడవల తర్వాత వాళ్ళందరికీ చెప్పండి నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పండి అక్కడ కూడా భయపడకండి మీరు అప్పులు కానీ అవి ఉంటాయి కదా మనకు ఫోర్స్ ఉంటుంది కదా ఆ విషయంలో మీరు ఎక్కడ కూడా భయపడకండి భయపడకుండా ఏం చేస్తారంటే సైలెంట్గా ఒక వారం రోజులు ఒక పదకొండు రోజులు ఇక్కడ నుంచి ఒంటరికి వెళ్ళిపోండి ఎక్కడ ఒక మంచి ప్రదేశానికి ఒక క్షేత్రానికి లేదంటే ఒక కొండ ప్రదేశాన్ని లేదంటే మీ రూమ్లోనే మీరు సపరేట్గా ఆ డోర్ పెట్టేసుకొని హాయిగా ప్రశాంతంగా ఉండండి టైంకి తినండి అయితే మెడిటేషన్ చేసుకోండి లేదా హాయిగా కూర్చోండి అంతే మీకు ఆలోచనలు అవే వస్తుంటాయి ఆ ఆలోచనలు మీరు గమనించండి ఆ గమనించడంలో ఏమవుతుందంటే మీకు ఒక కొత్త ధనం అనేది మీకు దొరుకుతుంది ఆ కొత్త ధనాన్ని మీరు ఎంత వీలైతే అంత మీరు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఏమవుతుంది ఆ ఒకటి పక్కన సున్నాలు మొదలవుతుంటాయి స్టార్ట్ అవుతుంటాయి ఇక ఎన్న పెట్టుకోండి ఇక మీరు అలా జీవితం అనేది మళ్ళీ కొత్త స్టార్ట్ చేయండి ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కావడానికి లేదు ఇంకేం చేస్తారు ఇప్పటివరకు మీరు ఏదైతే మీరు బాగున్నప్పుడు ఎన్నో కోరికలు పెట్టుకున్నారు అంటే ఆ బిజీలో అవి చేయలేకపోయారు ఇప్పుడు ఆ బిజీలో మీరు అవన్నీ నెరవేర్చలేకపోయారు చేద్దామని లోపు ఇలా జరిగిపోయింది చేద్దామనే లోపు ఇలా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే కనీసం ఇప్పుడన్నా ప్లాన్ చేసుకుంటా ఒంటరికి కూర్చున్నారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అప్పుడు బిజీ ఉన్నప్పుడు ఏమేమైతే చేయాలనుకున్నారో అవన్నీ మెల్లమెల్ల ప్లాన్స్ చేయండి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లాన్స్ కోసం అన్న ఇప్పటివరకు అనుకున్నారు కానీ వాటికి ప్లాన్స్ వేయలేదు వేయలేదు ఇప్పుడు ఆ ప్లాన్స్ కోర అన్న మీకు కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను మనం ఎప్పుడైతే ఒక టార్గెట్ అనుకున్నాము దాదాపు ఒక ఐదు కోట్లు అనుకున్నాం ఆ టార్గెట్ రీచ్ అయ్యే ఏం చేయాలి మనం మళ్ళీ ఏమంటే పది కోట్లు వేయాలన్నా అవును లేకపోతే ఏమవుతుంది ఐదు కోట్ల దగ్గర ఆగిపోయి మళ్ళీ రివర్స్ అయిపోతుంది లైఫ్ అలాగే ఇక్కడ ఆగిపోయింది జీరో దగ్గర ఆగిపోయింది మీరు ఒకటి మీరు ఉన్నారనుకున్నారు ఇక్కడి నుంచి మళ్ళీ మీరు కోరికలు ఉన్నాయో ఇప్పుడే కనీసం వాడికి ప్లాన్స్ హ్యూజ్గా వేయండి చాలా పెద్ద మొత్తం లేదు పెద్ద మొత్తం లేదు అన్నప్పుడు దానికి కొద్దిగా టైం పడుతుందని మనం అనుకున్నాం ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇవ్వాలన్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది మీకు అన్ని సెట్ చేసి ఇస్తుంది అది ఉరికెట్లు ఇవ్వదు ఆ సెట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది అప్పుడు దాకా మీరు ఒక ఎంత పెద్ద స్థాయికి వెళ్ళిపోతారంటే ఇక ముందు ఉండబోయే జీవితం ఎలా ఉంటుందంటే పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు అన్నీ మీరు గమనించండి జీరో అయిన తర్వాత స్టార్ట్ అయిన జీవితం చాలా గొప్ప చాలా గొప్పగా ఉంది చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఏమవుతుందంటే ఆ జీరో రాగానే మనకు జ్ఞానం అనేది వస్తుంది అవును ఇప్పుడు మనం ఎలా మెసులుకోవాలి ఏటి వాటితో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ మనకు అవగతం అవుతాయి కాబట్టి మీకు ఇప్పుడు ఇంకా మీకు చాలా మంచి ఛాయిస్ ఇది ఇది ఎంత గొప్ప ఛాయిస్ అంటే మీ యొక్క జీవితాన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక గొప్ప ఛాయిస్ ఇది ఆ విషయం మీకు అవకాశం ఇచ్చింది అనుకోండి అనుకుని ఇక్కడ నుంచి మంచి మంచి ప్లాన్స్ వేయండి ఆ ప్లాన్స్ తప్ప ఇంకా వేరే ఆలోచన లేవు మీకు అంటే వాడికి ఇవ్వాలి ఇప్పుడు వస్తాడు అడుగుతాడేం లేదు ఎందుకంటే ఆ ప్లాన్స్ వేస్తున్నప్పుడు అంతకు రెట్టింపు మీకు డబ్బు కానీ సంపద కానీ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా చిన్న చిన్న ఇవన్నీ తీరిపోతుంటాయి దాంట్లోనే వీటి గురించి ఆలోచించద్దు నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు అప్పులైనాయా అప్పుల గురించి ఆలోచించండి ఒక ఐదు లక్షలు ఉందా పది లక్షల గురించి ఆలోచించండి పది లక్షలు ఎలా రావాలని ఆలోచించండి అప్పుడు మీకు పది లక్షలు వచ్చేప్పుడు ఐదు లక్షలు కట్టేస్తారు కానీ ఐదు లక్షలెక్కలుగా ఎలా కట్టాలి ఏంటి నా పరిస్థితిని మీరు అనుకోండి మీరు అలాగే ఉంటారు ఇక అంతకంటే ముందు పోలేరు మీరు ఎందుకంటే మనం ఎప్పుడైనా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి కాబట్టి మీరు ఎప్పుడు జీరో కాలేదు ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి జీరో అయినారంటే అది పరిపూర్ణత్వం వచ్చిందనే గురించి మీరు ఆలోచించండి నేను పరిపూర్ణత్వాన్ని పొందాను ఇక నుంచి నా జీవితాన్ని ఒకటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఎంత గొప్ప తీసి దిద్దుకుంటానని ప్లాన్స్ వేస్తూ ఎంత విలేదు అంతా ఆ టైంలో మీరు ఒంటరిగా గడపండి ఆ ఒంటరి అంతా ఏమవుతుందంటే మన ఒక ధ్యానం కానీ లేకపోతే నిశ్శబ్దం వహించడం వల్ల మన ఇన్నర్ మైండ్తో మాట్లాడుకోవడం వల్ల చక్కని సలహాలు ఇస్తాయి ఆ సమయంలో ఇంక ఎవరితో మాట్లాడకండి ఎవరికి ఏం ఎవరు ఏం చేయరు ఈ ప్రపంచంలో అది బాగా గుర్తుంచుకొని మీకు మీరే చేసుకోవాలి మీరు జీరో కాదు హీరోగా మారబోతున్నారు ఓకే నిజంగా చాలా మందికి ఉంటుందండి అంటే నేను జీరోకి వచ్చేసాను జీరోకి వచ్చేసాను అంటూ ఉంటారు కానీ నిజంగా పరిపూర్ణత్వం అదే అప్పుడు మన ఇయర్లో కూడా చూసుకుంటే చూడండి టూ థౌసండ్ ట్వంటీ అండి టూ జీరో అయిపోయింది అందరికీ కరోనాతో దాంతో అంత జీరో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒకటి పెట్టుకున్నాం మనం ఒకటి నుంచి స్టార్ట్ సింపుల్ అంతే దాంట్లో ఎలాంటి సంశయం లేదు అందుకే మళ్ళీ ఒకటి వచ్చింది మనకు జీరో అయిపోయింది మళ్ళీ ఒకటి వచ్చింది మళ్ళీ నిల్చుంటాం మళ్ళీ చాలా అభివృద్ధి సాధిస్తాం దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాయి దాంతోపాటు మీరు కూడా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు చాలా మంచి పాజిటివ్ వర్డ్ ఒకటి వాడారు ట్వంటీ ట్వంటీ వన్ అనేది అంతే కదండి ట్వంటీ అయిపోయింది అలా రెండు జీరోలే ఉన్నాయి పోయింది అది మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ నుంచి మళ్ళీ ఇది గమ్మత ఏంటంటే ట్వంటీ వన్ అంటే అది గురు సంఖ్య అంటారు మన దీంట్లో రాష్ట్రాలలో వాటిలో చూసుకున్నప్పుడు సంఖ్య గురుబలం బాగుంటేనే ఏ పని అవుతాయి కాబట్టి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ అది అందరికీ చాలా మంచి ఉంటుంది మనస్ఫూర్తి చెప్తాను తప్పకుండా సార్ బ్లెస్ చేశారు కదా సార్ ఖచ్చితంగా మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి సంక్షేషన్ లేదు ఇప్పటికీ జరిగిన వాటి అన్నిటి మర్చిపోండి మళ్ళీ జీవితం స్టార్ట్ అయింది మళ్ళీ మొదలు పెట్టండి సున్నాలు పెట్టుకుంటూ పోండి అంత పక్కన మీరు అది ఒకటే సో మన దగ్గర నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ ఎస్ 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 ఎక్కడ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం కాదు థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు థ్యాంక్ యూ